తెలుగు తెరపై అనూహ్యంగా దూసుకొచ్చి స్టార్ హీరోగా పానిండియా స్టార్గా తక్కువ కాలంలోనే ఎదిగిన హీరో విజయ్ దేవరకొండ. ఈ మధ్య విజయాలకు దూరంగా అతని కెరీర్ కొనసాగుతోంది, కానీ భారీ చిత్రాల ఆఫర్స్ అతని ముందు క్యూ కట్టాయి. 2011లో నువ్విలా చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశాడు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంతో తొలి సూపర్ హిట్ ని అందుకున్నాడు. ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రంలో సపోర్టింగ్ క్యారెక్టర్ తో బాగానే ఆకట్టుకున్నాడు విజయ్. 2016లో రిలీజ్ అయిన పెళ్లి చూపులో బ్లాక్ బస్టర్ కావడంతో స్టార్ హీరోగా కెరీర్ ఊపందుకుంది. అర్జున్ రెడ్డి విజయ్ దేవరకొండ సినీ కెరీర్ ని అద్భుతమైన మలుపు తిప్పింది. గీతా గోవిందం అతని స్టార్డమ్ ని మరింత పెంచింది. ద్వారక, ఏమంత్రం వేశావే, నోట, డియర్ కామ్రేడ్, టాక్సీవాలా, వరల్డ్ ఫేమస్ లవర్ నిరాశపరిచాయి. ఇలా విజయాలకు దూరంగా ఉన్న విజయ్ దేవరకొండ 3 పానిండియా మూవీస్ ని దక్కించుకోవటం గమనార్హం. స్పోర్ట్స్ యాక్షన్ మూవీ లైగర్ ఆగస్టు 25 రిలీజ్ కానుంది. జనగణమన జేజీఎం షూటింగ్ దశలో ఉంది. ఈ 2 చిత్రాల దర్శకుడు పూరి జగన్నాథ్ 3 చిత్రాన్ని కూడా విజయ్తోనే రూపొందిస్తానని ప్రకటించాడు. విజయ్ సమంతతో జతకట్టి ఖుషి అనే రొమాంటిక్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రాలతోనైనా విజయ తీరాలకు విజయ్ చేరుకుంటాడేమో చూడాలి మరి.